ఆ కవుళ్ళంట ఈ సంవత్సరం కవుళ్ళు ఇవ్వకుండానంట మాది వీడు చేస్తాడంట, మా కవుళ్ళు ఇవ్వకుండా మా ఫ్లాట్లు బాగు చేసి అతను ఇస్తాడంట మాకు. అసలు బొత్త కథ మాట్లాడించడం, పెద్ద రెడ్డి చేత మాట్లాడించడం, పేరు నేను నాన్న చేత ఎంత గుడ్డిపోతున్నామండి. మా బిడ్డల భవిష్యత్తు ఇవ్వాలండి, మాదైపోయిందండి. మా బిడ్డల భవిష్యత్తు కోసం మేము బాధపడుతున్నాం, మేము కావాలని ఇచ్చాము. మాకు జగన్బాబు అని కాదు, చంద్రబాబు నాయుడు అని కాదు, ఇది డెవలప్ అవుతుంది, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి పిల్లలకి, చదువు పిల్లలకి, ఇతర దేశాలలో కూడా ఇక్కడే చేసుకుంటారు, ఇక్కడ పరిశ్రమలు అవుతాయి అని మేము బాధపడి మేము ఇవాళ ఇన్ని రకాలు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడు, జగన్ మాట్లాడకుండా వాడి చేత మాట్లాడిస్తున్నాడండి. మాకంటే పొలాలు ఇచ్చిన ఫ్లాట్లంట ఆయన అంట మా కౌలు తీసుకొని బాగు చేసిస్తాడంట. ఆయన బాగు చేసిచ్చారండి మా ఫ్లాట్లకి. మేమేం అవ్వాలి, మూడు బట్టలు పండి మేమేం అవ్వాలండి. ఎంత బాధపడుతున్నామో, ఎంత ఏడుస్తున్నామో, అన్నం తింటున్నామో తింటం లేదో ఎవరికి తెలుసుంది. ఈ రకంగా మాట్లాడుతాడు ఆయన. కావాలి నేను వేసినందుకు ఎవరు చెబుతా వాళ్ళు కొట్టుకోమంటాడా? అసలు బొచ్చ మాట్లాడటం ఏంటి? అసలు పెద్దరెడ్డి మాట్లాడుతూ పెద్దరెడ్డి మాట్లాడుతున్నాడు. ఆయన ఆయన వ్యవసాయాలు ఆయనకి లేవు, ఆయన వ్యాపారాలు ఆయనకి లేవు, పది వ్యాపారాలు చెప్తున్నారు. ఎవరు చేయకుండా ఉన్నాడు, పేరు నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇది శ్మశానం అంట. ఏ శ్మశానం అయ్యింది ఇక్కడ? పంటలు పండే పూలు ఇచ్చి మేము ఈ రకంగా బాధపడాలా దేనికి? ఈ సమాజం అంటే ఇక్కడ కమ్మ సమాజం ఎవరుంటారు? అందరూ ఒకటే మేము అనుకుంటున్నాం. కమ్మ సమాజం, కమ్మ సమాజం అంటాడండి. కృష్ణా గుంటూరు జిల్లాలో కమ్మ సమాజం ఎక్కువ అంట. ఎక్కువైతే నువ్వు గెలిచావా? ఆట గెలిచాడు, శ్రీదేవి పెట్ట గెలిచింది, వేస్తే గెలిచింది, లేదా గెలిచింది. ఎందుకు ఇంత పాటలు మాట్లాడటం? దేనికి ఇన్ని డైలాగులు మాట్లాడటం? కాదంట, అసెంబ్లీ సమావేశాలు ఎవరు కావాలి? మాకు కావాలా అసెంబ్లీ సమావేశాలు? సంవత్సరానికి ఎన్ని రోజులు దొరికి? మీరు అక్కడ ఫ్లాట్లు కొనుక్కొని విజయసాయిరెడ్డి వీళ్ళందరూ కొనుక్కొని మీరు ఈ రకంగా నాటకాలు కంపెనీలు వస్తేనే కంపెనీలు తెలంగాణ మార్పిస్తారా మీరు? తెలంగాణ కేటీఆర్ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం లేదు, వాళ్ళు స్వాధీనం చేసుకుంటానికి చేస్తున్నారు. మాకు కేసీఆర్ వీళ్ళందరూ కూడా కేటీఆర్ కానీ వీళ్ళందరూ వాళ్ళ మాటలు ఈ రకంగా చేస్తున్నాడు. రాష్ట్రం అంటే సరే, రాష్ట్రాన్ని సందర్భం నవ్వుకోవడం దేనికి? మేము ఎప్పుడైనా వచ్చామా బయటికి? ఇవాళ మా బిడ్డల భవిష్యత్తు కోసం వస్తున్నాం, మేము ప్రాణాలకైనా తెగించుతాం అనమాట, తుపాకీ గుళ్ళకైనా రాడు మేము ఉంటాం. అసలు ఎందుకండి? మా బిడ్డల భవిష్యత్తు కోసమే కదా మేము ఇచ్చింది. ఏదో పిల్లలు ఇతర దేశాలు పోయి ఇతర రాష్ట్రాలు పోయి ఉద్యోగాలు చేస్తున్నారు, ఏమో ఇక్కడ వస్తే వాళ్ళు ఇక్కడే కళ్ళ ముందు చేసుకుంటారని నేను ఆయన చెప్పింది. అయ్యా నువ్వు మాత్రం మా మీద శ్రద్ధ తీసుకొని నువ్వు మాత్రం మాట్లాడాలి. నాన్న నమస్కారం అండి. నేను ప్రస్తుతం హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు మేము నెలకు వచ్చే జీతంలో రూపాయి దాచుకుని హైదరాబాద్ లో 400 గజాలు కొనుక్కున్నాం. తర్వాత అది అమ్ముకుని ఇక్కడ రాజధానికి వచ్చినాక మీ సిఆర్డి వెళ్ళాక కొనుక్కున్నాం. ఇక ప్రతి ఒక్కళ్ళు బాగుపడదామనే కదండి కొనుక్కుంది. నిన్న శ్మశానం అంటే తప్పేంటి, ఏదో మాట వరుస కన్నారన్నారు. మేము కొంతమంది నోట్లో ఏమంటారు, కొన్ని రకాల మాటలు వస్తాయి ఇళ్లలోంచి. అవి ఏ మాటలు వాళ్ళంటే ఒప్పుకుంటారా? అదేమండి, నేను కేటీఆర్ గారు అంటున్నారు, జగన్ గారు చాలా బాగు చేశారు. ఏం చేశారు? మన మన పల్లం అయింది, వాళ్ళది మెరక అయింది. ఇక్కడ ఎన్ని పరిపాలన అన్ని పోతున్నాయి కదా అక్కడికి, ప్రభుజనసులందరూ అక్కడికి. ఇదివరకు ఏమనుకున్నారు, రాజధాని వచ్చినాక అబ్బా మన పిల్లలు అమెరికా వెళ్లే పర్లేదు, అందరూ ఆంధ్ర చక్కగా బతుకుతారు అనుకున్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఆడవాళ్ళు ఇప్పుడు అంటే రైతులు కాదా? అంటే పలా తట్ట చేతుల్లో ఉంటున్నారు రైతుల కూలీలు పొలం చేసుకుని వస్తారు పని, ఇంటికి వచ్చినాక లోపల పెడతారు తట్ట బొట్ట, బయట శుభ్రమైన బట్టలు కట్టుకు వస్తారు ఎక్కడికన్నా వస్తే. అంటే చినిగిపోయిన బట్టలను చెప్పు లేకుండాను సెల్లు లేకుండా వస్తే మనుషులు వీళ్ళు రైతులు కాదా? రైతుల అంటే మా రైతులనే వాళ్ళు అంటే ఒకళ్ళే బట్టలు వేసుకోవాలా? ఎందుకండి ఇంత గుండాయిజం? ఇప్పుడు నేను దీంట్లో ట్రైన్లో వస్తుంటే ఒక అతను ఒకళ్ళు అన్నారు, మీ ఆంధ్ర వాళ్ళంత బుద్ధి తక్కువ లేరు, నోటి పెట్టే వాళ్ళని వదిలిపెట్టి కొట్టే వాళ్ళకి ఓటు వేశారన్నారు. ఇదేమంటున్నారండి ఇద్దరు ముగ్గురు నన్ను పట్టుకుని? అంటే కట్టాబట్ట చేతికి వేసుకోవచ్చు కదా? నిజంగానండి ఇద్దరు ముగ్గురు రాత్రి చేశారు, అడిగారు మమ్మల్ని, నిజంగా మీ ఆంధ్ర వాళ్ళ బుద్ధి లేదన్నారండి. నేను ఒక మాట రెండు మాటలు హిందీలో మాట్లాడతానండి, మోదీ గారు కూడా వినేటట్టు. మోదీజీ ఆప పానీ మిట్టి లాకి అహం లోగో కితనా పరిశాకి ఆప లోగో సున్ రే నా సున్ రే క్యూ ఏ జగన్ కా మద్దతు దేకి ఆపని ఇతనా జీతా జీతా దియనుకో. కేటీఆర్ నే భీ ఇతనా బాత్ కర్ రే హమ్ లోగో అపనే సబ్ లోగో హమ్కో మరనే వాళ్ళ కా బాత్ వది సబ్ లోగో మరనేసే ఏకే జగన్ మే జాయిరా ఆప లోగో సున్ రే యా నా సున్ రే ఆప సబ్ కా ప్రణామ్ కర్ రే హమ్ లోగ పై చోడ్ కర్ హమారా బాత్ సున్ లీజియే. క్యా జగన్ కా మద్దత్ దేనే సే జగన్ ఇతనా
चंद्रबाबू जी ये बात किया, इधर 10,000 एकड़ है, ये बेचने से पूरा राजधानी, ये पैसा बाहर से लाके ना जरूरत नहीं है, ये आंध्र अच्छा हो जाएगा बोला, लेकिन ये लोगों 10,000 एकड़ बेचने के लिए सोच रहे, इधर बेच कर बजट में भी खरीद कर ये सब लोगों उधर भी परेशान करने के लिए सोच रहे। आप सुन रहे ना सुन रहे, हम सब लोग का बात सुन लीजिए। మీరు రైతులు రైతు స్కోర్డు ఇవన్నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను,